తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత పాపులరో, ట్రిపుల్ ఆర్ అనే వ్యక్తి రఘురామ కృష్ణరాజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ దేశాలలో నివసించే తెలుగు వారందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో భేదించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగట్టే విధానం ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు వారిని ఆకట్టుకుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణం వల్ల భారతీయ జనతా పార్టీ నర్సాపురంలో రఘురామకృష్ణరాజుకి సీటు కేటాయించలేకపోయింది. అయినా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేసిన ధీరుడుగా చంద్రబాబు నాయుడు ఆయన యొక్క పోరాట పటిమను గుర్తించి ఆయనకి రాజకీయంగా సముచిత స్థానం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి ఉన్న అవకాశాలు, చంద్రబాబు నాయుడు యొక్క మదిలో ఉన్న ఆలోచనలు, ఒకటి విజయనగరం లోక్సభ సీటు. గత కొన్నేళ్లుగా అక్కడ అశోక్ గజపతిరాజు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వయసు రీత్యా అశోక్ గజపతిరాజు నేను లోక్సభకు పోటీ చేయలేను, విజయనగరం అసెంబ్లీకి మా అమ్మాయిని పోటీలో పెడుతున్నానని చెప్పారు. కనుక ఎంతో కాలంగా విజయనగర ప్రజలు, విజయనగర పార్లమెంట్లో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రజలు, ఓటర్లు క్షత్రియ సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ ఓట్లు వేస్తూ వచ్చారు. కనుక ఆయన పేరు విజయనగరం లోక్సభకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఎలా ఉన్నది అని పరిశీలిస్తున్నారు. దీంతో పాటు అక్కడ విజయనగరం లోక్సభ సీటుకి కళా వెంకట్రావు, మీసాల గీత మాజీ ఎమ్మెల్యే, అలాగే మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, అప్పల్ నాయుడు డాక్టర్, వీళ్ళ పేర్లు కూడా పరిశీలన ఉన్నాయి. ఒకవేళ ఆయన రఘురామకృష్ణరాజు విజయనగరానికి స్థానికేతరుడు అనే అంశము లేవనెత్తినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే సీట్లు కేటాయించిన అభ్యర్థులను ఎవరో ఒకరిని ఒప్పించి రఘురామకృష్ణరాజును పశ్చిమ గోదావరి జిల్లాలోనే శాసనసభకు పోటీ చేయించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉండి నియోజకవర్గం దశాబ్దాలుగా అది కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఎవరైనా కూడా ఆ నియోజకవర్గము క్షత్రియ సామాజిక వర్గాన్ని మాత్రమే ఆదరిస్తారు. ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నాడు. విధానపరంగా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గాలిని ఎదుర్కొని 2019లో గెలిచిన అందరి శాసనసభ్యులకు సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలకి మళ్ళీ తిరిగి టికెట్లు ఇచ్చారు. రామరాజు అతను స్వచ్ఛందంగా ముందుకొచ్చి రఘురామకృష్ణరాజుకి ఎమ్మెల్యే సీటు ఇస్తే రామరాజుకి ఎమ్మెల్సీ సీటు గ్యారంటీ. ఆ విధంగా ఏర్పాటు జరగవచ్చు. లేదు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 15 నియోజకవర్గాల్లో ఒక సముచితమైన స్థానాన్ని రఘురామకృష్ణరాజు కేటాయిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. అయినా ఏమీ లేకపోయినా చంద్రబాబు నాయుడు యొక్క హృదయంలో స్థానం ఉన్నది రఘురామకృష్ణరాజు. రేపు అనేక మంది మంత్రులు అవుతారు. మంత్రులైనా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి.
అపాయింట్మెంట్ లేకుండా ఎప్పుడైనా రండి రాజుగారు అని చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన త్రిపులార్. ఒకవేళ విజయనగరం లోక్సభ సీటు సాధ్యపడలా, పశ్చిమ గోదావరి అసెంబ్లీ సీటు సాధ్యపడలా, లేకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం చంద్రబాబు నాయుడుకు ఉన్నది. మరి ఇప్పటికే జాబితా సిద్ధమైంది. సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఆర్థిక శాఖ మంత్రిగాను, శాసనసభ వ్యవహారాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అలాగే దేవినేని ఉమ్మకి సీటు ఇవ్వలేదు, సీటు ఇవ్వలేదు అని జాలి పెడుతున్నారు. అసలు దేవినేని ఉమ్మ 1999 నుంచి ఆయన పార్టీకి చేసిన కృషి, ముఖ్యంగా 10 సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు 2004-14 ముందు ఆ మధ్య 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేసి పార్టీని బతికించిన వ్యక్తి దేవినేని ఉమ. అందువల్ల దేవినేని ఉమ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడుతో పాటు మళ్లీ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి పోలవరాన్ని 9 నెలల్లో పూర్తి చేసే బాధ్యతను ఆయన చేపడతారు. ఆ విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. మరి పిఠాపురంలో ఉన్నాడు వర్మ, ఆయన సమర్థుడు, ప్రజల హృదయాల్లో స్థానం ఉంది. ఆయన అక్కడుండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని గెలిపించడం కాదు, 100,000 ఓట్ల మెజారిటీ తెస్తే వర్మకు కేబినెట్లో స్థానం, ఎమ్మెల్సీ కేబినెట్లో స్థానం కూడా లభిస్తుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడుతో పాటు 2014 ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు పి నారాయణ విద్యా సంస్థల, నారాయణ విద్యా సంస్థల అధిపతి, అలాగే యనమల రామకృష్ణ ఇద్దరు కూడా మంత్రివర్గంలో స్థానం పొందారు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల త్రిపులార్ రఘురామకృష్ణరాజు ఎంపీగా పోటీ చేయొచ్చు, ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఆ రెండు కాకపోతే మంత్రివర్గంలో స్థానం పొందుతాడు, ఎమ్మెల్సీ ఆయనకు ఆటోమేటిక్గా ఇస్తారు. లేదా మరొక అవకాశం కూడా ఉంది, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత పునరంచనా ప్రకారం 160 సీట్లను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతాము. అటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సీటు, మొట్టమొదటి రాజ్యసభ సీటు రఘురామకృష్ణరాజుకు వస్తుంది. అందువల్ల రఘురామకృష్ణరాజుకి నర్సాపురంలో భారతీయ జనతా పార్టీ లోక్సభ సీటు ఇవ్వనంత మాత్రాన ఏమీ ఇబ్బంది లేదు. ఆయన చేసిన పోరాటాన్ని బట్టి రాష్ట్రంలో ఉండే ప్రజలు ఓటర్లు కాక తెలంగాణలో ఉండే ప్రజలు ఓటర్లు అందరూ కూడా త్రిపులార్ లాంటి వాళ్ళు ఉండాలి, ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించి తగు స్థానం కల్పించాలని కోరుకుంటున్నారు. రఘురామకృష్ణరాజుని జగన్మోహన్ రెడ్డి అక్రమంగా, అన్యాయంగా, అరాచకంగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి చీకట్లో పోలీసులకు ముసుగులు వేసి కాళ్ల మీద కొట్టి కాళ్ల ఎముకలు విరిగేలా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని సికింద్రాబాద్ లో ఉండే మిలిటరీ హాస్పిటల్లో ఆయన కాళ్ళ ఎముకలు విరిగినట్టుగా కూడా నిర్ధారణ చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి హింస నుంచి సుప్రీం కోర్టు రఘురామకృష్ణరాజును కాపాడింది. ఈ సందర్భంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రఘురామకృష్ణరాజుని అన్యాయంగా, అక్రమంగా హింసించినందుకు ప్రపంచ దేశాలలో ఉండే క్షత్రియులందరూ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే క్షత్రియ సంఘం రాబోయే 2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి, తెలంగాణలో బీజేపీకి, ఆంధ్రప్రదేశ్లో క్షత్రియ సామాజిక వర్గం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించాలనే నిర్ణయం తీసుకోవటం అనేది ఒక విశేషంగా మనం భావించాలి. రఘురామకృష్ణరాజు రాజకీయాల్లో ఒక చరిత్రకారుడు. నభూతో నభవిష్యత్ అనే విధంగా నిరంతరం ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి కార్యకలాపాలను ధైర్యంగా మీడియా ద్వారా బట్టబయలు చేసిన మగధీరుడు, ఒక చరిత్రకారుడుగా రాజకీయాల్లో మిగిలిపోతున్నాడు. ఆయన్ని చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించి సముచిత గౌరవాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలలో మనకు సమాచారం అందుతున్నది.